నువ్వు ఏమి పీకలేవురా. అడడా, నా వీటిలో స్టవ్ ఆఫ్ అన్నానా ఇల్లియా? నే మార్వెల్ మహారాజు, హలో గైస్, వెల్కమ్ టు హాలీవుడ్ ఎంపైర్ అని తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది డెడ్పూల్ 3 మూవీ సినిమా కాలంలో ప్లే చేసిన ఆ ఫస్ట్ క్లిప్ అనేది, 9 నిమిషాల క్లిప్ అనేది మీకైతే ఇప్పుడు, అంటే అందులో ఏం చూపించారు అనేది మీకైతే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మీకు వేడ్ విల్సన్ అయితే నడుస్తూ ఉంటాడు తను సర్ప్రైజింగ్ బర్త్డే కోసం, అండ్ గెస్ట్స్ ఉంటారు వాళ్ళందరూ మీకు తెలిసిందే. అండ్ మనకి డెడ్పూల్ అయితే మనకి కెవిన్ ఫైగే మీద ఒక జోక్ అయితే వస్తాడు, కోకిన్ ఫీగే అని ఏదో జోకు. నెక్స్ట్ వచ్చేసి మీకు పీటర్ అండ్ వేడ్ అయితే మాట్లాడుకుంటారు, పాత రోజులు ఎంతో బాగుండేవి, సూపర్ హీరోగా మనం ఈ ప్రపంచాన్ని కాపాడుతూ ఉండేవాళ్ళం అని అంటాడు. కాకపోతే ఇప్పుడు నా సూపర్ హీరో అదేటి ప్రయాణం అనేది ముగిసిపోయింది అనేసి వేడ్ అయితే మనకి పీటర్తో అయితే జాయిన్ అయ్యి ఒక షాప్లో అయితే పనిచేస్తూ ఉంటాడు. అండ్ అలాగే సూట్ కూడా ఉంటుంది, సూట్ పక్కన పెడతాడు తగిలించుకొని. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి వెనసకిని మనకి డెడ్పూల్కి అయితే బ్రేకప్ అయితే జరుగుద్ది అనమాట, అంటే ఇంతకు ముందు ఉన్న అంత క్లోజ్గా అయితే ఉండలేరు వీళ్ళిద్దరూ అయితే, అదైతే గ్యారంటీ ఇక్కడ అప్డేట్ ప్రకారం. అండ్ ఆ తర్వాత మీకు కేక్ కట్ చేస్తారు కదా, అప్పుడు మీకు టీజర్లో కూడా చూపించారు ఈ సీన్, కేక్ కట్ చేస్తారు. ఆ తర్వాత టీవీ వాళ్ళు అయితే డెడ్పూల్ డోర్ కొట్టి డెడ్పూల్ ఇంటి డోరు డెడ్పూల్ అయితే తీసుకెళ్తారు. ట్రైలర్లో ఉన్న డైలాగే కాకపోతే ఇక్కడ వేరేగా డైలాగ్ వేశారనమాట, ఇక్కడ సినిమా కాల్ అయితే మార్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేడైతే లెగుస్తాడు అక్కడ టీవీఏ ఆఫీస్ రూమ్లో నుంచి, మిస్టర్ పారాడాక్స్ అయితే అక్కడ ఉంటాడు. ఆ తర్వాత వచ్చేసి పారాడాక్స్ డెడ్పూల్ కూర్చొని ఉంటారు కదా టీవీలో అయితే చూపిస్తూ ఉంటాడు మనకి అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ సీన్స్, నువ్వు కూడా వెళ్ళాలా అవ్వచ్చు అంటాడు. ఆ తర్వాత అక్కడే మీకు ఇంకోటి అయితే చూపిస్తాడు డెడ్పూల్ ఫ్యూచర్కి సంబంధించింది, ఇక్కడ సీక్రెట్ వార్కి సంబంధించిన హింట్ కూడా వదులుతాడు డెడ్పూల్. డెడ్పూల్ మాట్లాడతాడు సీక్రెట్ వార్స్ గురించి, అబ్బో మొదలు పెట్టేసారు అయితే నాతోనే అంటాడు. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎండింగ్లో, అంటే మనకి ఈ టీవీ పారాడాక్స్ ఉన్నాడు కదా, పారాడాక్స్ అయితే మనకు ఒకటి చూపిస్తాడు ఇక్కడ, థోర్ వరల్డ్లో డెడ్పూల్ చనిపోయినట్టు చూపిస్తాడు. కానీ డెడ్పూల్కి చావే లేదు లెక్క ప్రకారం, ఈ మార్వెల్ చంపితే మాత్రం మార్వెల్ మనం చంపేలా అదైతే గ్యారంటీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు లాస్ట్ సీన్ వచ్చేసి ఈ డిస్క్రిప్షన్ ప్రకారం మనకి డెడ్పూల్ అయితే లోకంతో కారులో ఉంటాడు అన్నమాట, అంతే. ఇంకా ఏవో చిల్లర చిల్లరగా చెప్పారు కానీ అవన్నీ వేస్ట్ మనం తెలుసుకోవడం, ఎందుకంటే మూవీలో ఉన్న మసాలా పోద్ది ఇవన్నీ తెలుసుకుంటే. ఇప్పటికే ఈ అప్డేట్లు ఎందుకు రివీల్ చేసుకోరు అనుకుంటున్నా. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, డెడ్పూల్కి సంబంధించిన ఒక ఫస్ట్ అంటే మనకి ప్రోమో ఆర్ట్స్ ఉంటాయి కదా అదొకటి రిలీజ్ చేశారన్నమాట మార్వెల్ వాళ్ళు. అందులో మీరు చూసుకుంటే డాగ్ పూలు, కిట్ పూలు, డెడ్పూలు, లేడీ పూలు, ఇంకా వీళ్ళు చూస్తుంటే డెడ్పూల్ కాప్స్లో ఉన్నారు. అండ్ అలాగే హెడ్ పూల్ కూడా ఉన్నాడు ఇందులో, అంటే ఈ హెడ్ పూల్ మరి వుల్వరిన్ మూవీలో కూడా కాదో తెలీదు, ఇదైతే కన్ఫర్మ్ లేదు, నాకు అప్డేట్ కూడా రాలేదు. ఇంకా ఫైనల్గా అయితే ఇది లాస్ట్లో ఏం చెప్తారంటే, నాకు తెలిసి వీళ్ళు చేసే దాని ప్రకారం అయితే డెడ్పూల్ని హయ్యర్ పర్పస్ కోసం అయితే ఇచ్చారు, ఈ సీక్రెట్ టైమ్లైన్ని కాపాడడం కోసం. డెడ్పూలే సీక్రెట్ వార్స్కి మెయిన్ హీరో అనమాట. నాకు తెలిసి మార్వెల్ పెద్ద ప్లాన్ వేస్తుంది, కాకపోతే చెడ కొట్టకుండా ఉంటే బాగుండు, ఏ హీరోని చంపకుండా, అంటే ఇప్పుడు ఒకరిని చంపితేనే ఆ ఫ్రాంచైజ్ మొత్తం లెగాలంటే అది కష్టం కదా, చంపకుండా కూడా లెగచ్చు, మరి చూద్దాం ఏం చేస్తారో. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు అయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్, గుడ్ బై.